అస్సలాం అలైకుమ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో అండ్ మా ఛానల్ పైథాన్ బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి 27th డే ఆఫ్ రంజాన్ అండ్ వీఆర్ గోయింగ్ టు హోమ్. యాక్చువల్లీ మేము నిన్ననే వెళ్ళాల్సింది, ఎస్టర్డే వాజ్ లైలతుల్ ఖద్ర్. బయలుదేరుదామని పోయా కానీ అక్కడ చూస్తే రెండు గుంట సర్కిల్లో బస్సెస్ అన్ని ఫుల్. నేను పోయేది కరెంట్ బస్సులో, సరే అది కూడా ఫుల్ ఉండే, నార్మల్ బస్సులో వెళ్ళాం నేను, అది కూడా ఫుల్గా వస్తున్నాయి. డైరెక్ట్ గా తిరుపతి బస్ స్టాండ్లో పోయి ఎక్కితే ఫ్రీగా ఉంటాయి అనుకున్నా. అక్కడ పోతే కుప్పలు కుప్పలు అందరూ బుకింగ్ రిజర్వేషన్లు, ఇంకా అట్లా అని నార్మల్ బస్సులు ఉంటాయి, పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్. దాంట్లో ఎక్కుదాం అనుకుంటే అమ్మా అసలు నిలబడడానికి స్పేస్ లేదు. అది బస్ స్టాండ్ ఎంటర్ కాకముందే ఫుల్ అయ్యి వచ్చేస్తున్నాయి. అట్లా కాదు, నెక్స్ట్ రోజు అంటే ఈ రోజు సండే మార్నింగ్ డైరెక్ట్ బండ్లు, అట్లానే నేను బండ్లు అయితే వెళ్ళట్లేదు, ఫాస్టింగ్ ఉన్నా కాబట్టి చాలా కష్టం అవుతుంది. బైక్ తీసుకొని బస్ స్టాండ్ లో పెట్టేసి, బస్ స్టాండ్ దగ్గర పొద్దున్న పొద్దున్న అయితే ఎవరు రారని తిరుపతి బస్ స్టాండ్ బైక్ పెట్టేసి అక్కడి నుంచి బస్ తీసుకొని కడపకి అయితే వెళ్తాం. నేను ఆ పండగ మిస్ అయిపోయింది, చాలా బాధాకరంగా ఉంది నాకైతే. అండ్ మనకు ఆల్మోస్ట్ రంజాన్ కూడా అయిపోవడానికి వచ్చింది, ఒక 3 డేస్ లో అయితే అయిపోద్ది. అంటే రైనింగ్ ఉంటా కూడా ఎంటర్ అయిపోయాం మేము. పొద్దున్న పొద్దున్నే గలాటలో మనుషులు ఫుల్గా ఉన్నారు. ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడితే గొంతు కూడా డ్రై అయిపోద్ది. సో దట్ ఈస్ వై ఐ వోంట్ టాక్ మచ్. డైరెక్ట్గా తిరుపతి బస్ స్టాండ్ దగ్గర కలుస్తాం, పోయి స్ట్రైట్ తిరుమల కొండలు వేర్ స్కోప్పరం వెళ్దాం. ఒకరోజు చూసి టైం చూసి వెళ్దాం ఆఫ్టర్ రంజాన్. ఫ్లైఓవర్ పేరు అదే అనుకుంటా, శ్రీనివాస సేతు, పుత్తూరు పుత్తూరు. మీ ఇంట్రెస్ట్ అమ్మాయిల మీద చూపించే ఇంట్రెస్ట్ మనమంతా లైఫ్లో కన్నా చూపించుంటే ఈ పాటికి మన ఎవరో ఒకరు అంబానీ బిల్గేట్స్ అయ్యిండు. ఏ రాజమౌళి బైకులు పెట్టడానికి అదో ఒకసారి మాట్లాడే చూద్దాం అట్లా అన్న. ఒక 1 వీక్ బైక్ పెట్టాలి, 1 వీక్. ఇక్కడ మన షెడ్ ఆప్షన్ ఉంది, ప్లస్ నార్మల్ ఆప్షన్ కూడా ఉంది. మన బండికి షెడ్డే ఇంపార్టెంట్. అదే ముందే చెప్పి పెట్టి వచ్చాను కదా అమ్మ, మన బండి ఇస్తే తెలియదు ఇది. అరే ఇది ఆడపడుతుంది అయ్యా, ఇది చలో అబ్బా పెద్ద స్టంట్ ఇది. అబ్బా కాలు పడ్డట్లే కదా రేడా నాకు. 6.5 hours later. చలో పోయి బండి ఎక్కడ పెట్టేశాను. ఇంకో అబ్బా చెమటలు కారణే. ఎంత నా పడ్డే? ఓకే కడుపుకు వచ్చేసాము రీచ్ అయిపోయాను. ఇప్పుడు బెల్జియం ఓపెన్ హౌస్ లో ఉన్నాను. ఈ ఎండకు స్కూటీలో వెళ్తే బోత్ ఖరాబ్ సీన్. మీరు కూడా నాతో పాటు వస్తారు కదా, నేను అర్థమవుతుంది. టైం 12 అయింది, సో 1 అవర్ కల్లా మన బండి వచ్చేస్తుంది. సో అప్పటికల్లా ఏసీలు చిల్ అయిపోయాయి, ఏమంటారు? కమలాపురం ఎంటర్ అయిపోయాం నా ఊరు. చాలా అబ్బా 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 ఎండలు అసలు గుల్లా అయిపోయినాయి, గుల్లా. ఏంటి ఎండ ఇది? అమ్మా హెల్మెట్ లేకపోయినట్టే నేను చచ్చిందాడే. అదిగో ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళు ఎట్టు ఉన్నారు నైనా అసలు ఎండకు? వర్కింగ్ క్లాస్ వాళ్ళకి ఎంత కష్టమో అసలు ఈ ఎండకు వర్క్ చేయాలా, నీ మూటలు ఎత్తి వేయాలా, అది పని చేయకపోతే పూర్తిగా డబ్బులు రావు. ఆడని అడుగుతున్నాడు సుప్రక్షలుడు, దారి పైన పోయి స్టండ్ చేస్తాను చూడు ఇటేట అని. జరగదే గారికి చూస్తానే హ్యాపీనెస్ వేరే అసలు. అబ్బాబ్బా హ్యాపీనెస్, ఆ పీస్ఫుల్నెస్, సుకూన్ అసలు బెస్ట్ ఫీలింగ్. రే నమాజ్ కూడా చదువుతాం అందరూ మన గ్రౌండ్. ఇంకా కొన్నాళ్ళు పోతే కొన్ని రోజులు అంతా క్లీన్ చేస్తారు ఇదంతా ఊరుస్కి. దర్గా ఈ గఫారియా సక్సెస్ఫుల్లీ ఘర్ మీద దాకు పడుకోవడమే. ఇంకా అమ్మా
ఇసర దగ్గర వెళ్ళాలమ్మా ఫస్ట్. నేను ఇది మా తమ్ముడికి అంది ఇంటర్సెప్టర్ 650, దీంతో కూడా వీడియో కావాలంటే వెళ్తాం. అబ్బా అబ్బా అబ్బా, ఏంది వేడి బయట, ఏసీ ఏసీ పెట్టేసాను ముందే, కూల్గా ఉంది అసలు. ఫుడ్ వేసిన ఇప్పుడే తిందా ఉంది. ఇక పడుకుంటా నేను అలసిపోయినా, ఇంకా నేను మాట్లాడలేను, గొంతు కూడా డ్రై అయిపోయింది. ఇఫ్తా టైంలో కలుసా, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఫన్. బాయ్ బాయ్. అస్సలాము అలైకుమ్. బోలు అస్సలాము అలైకుమ్ రాబియా. లగినా హాయ్ బోలు. హాయ్. రంజాన్లో లాస్ట్ డేస్ వచ్చేసి దర్గా దగ్గర చేస్తున్నాం. దేవుడు దయ. హాయ్. ఇప్పుడే తినేస్తారు డైరెక్ట్. మనం కూర్చొని ఫ్రూట్స్ అయితే కట్ చేద్దాం. ఇది నా కత్తి అన్నమాట. చూసారు కదా, దట్ ఈస్ హౌ యూ కట్ వాటర్ మిలన్. అంటే వాటర్ మిలన్ ఒక ప్లేట్లో తీసేసి పిల్లలు ఇచ్చి పిల్లలు వేసారు. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ కట్ చేస్తారు. ఫస్ట్గా వాటర్ మిలన్ ఉండగానే సో ఫస్ట్గా మీరు డైరెక్షన్ ఎక్కువ వేస్తాను, డైరెక్షన్ వద్దు చెప్పింది సార్. లేకపోతే అదే పైనాపిల్ కట్ చేసే టైంలో వస్తా. సో కొంచెం స్టేట్ క్యా క్యా. ఏంది మొహమ్మద్ అది క్యా బర్గరు పైనాపిల్? మా వాటర్ మిలన్ అంటే మొత్తం కట్ చేసినాం. ఇంకా ఆ 100 అండ్ 10 వచ్చేసి అక్కడ అసిస్టెంట్ కట్టరు, అవి కట్ చేస్తారు వాళ్ళు మస్క్ మిలను. మొహమ్మద్ వచ్చేసి సూపర్వైజర్ అన్నమాట మా అందరికి, ఎవరు పని ఎట చేస్తానంత చూసుకుంటాడు. సో ప్లేట్స్ వచ్చేసి ఇట్లా పెట్టేస్తారన్నమాట. ఆ ప్లేట్స్లో ఒక్కొక్క ఐటెం అనేది యాడ్ చేస్తారు. ఇంకా మా నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి పైనాపిల్. స్కిన్ వచ్చేసి అంత పీల్ చేసిన కైరీ తెలుగులో ఏమంటారు తెలియదు. మనం కట్ చేస్తున్నాం. ఇంకా నేను చెప్పినా కదా చాలా ఐటమ్స్ ఇస్తా ఉంటాయని. ఇప్పుడు కేకడతా మైన్ అబ్బి హాయ్ రే నా పేరు క్యా ఐటమ్ ఐటమ్ క్యా బగారా భాజీ రైతా చికెన్ చికెన్ చిల్లీ కబాబా మంది నిన్ను చాలా. సో ప్రతి ఒక్క ప్లేట్లో అందరికీ ఈక్వల్గా వచ్చినట్టు అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చికెన్ దమ్ బిర్యానీ, సేమియాలు, ఇది నా ప్లేట్ అంతా నీట్గా అరేంజ్ చేసుకుంటాం ముందే. హలో అస్సలాము అలైకుమ్. ఓకే ఖజురాయా, రోజ్ మిల్క్. దేగో భయ్, రోటీ చికెన్ షేర్వా చేద్దా భయ్. నేను తినేగల రేపు పొద్దున్న అవుతుంది, నేను మళ్ళా నమాజ్ చదువుకొని వస్తా. అస్సలాము అలైకుమ్ భయ్. ఇప్పుడే నమాజ్ చదువుకొని వచ్చినాం. ఇంకా నమాజ్ అయిపోయాక రోజాదారులు అందరికీ టీ అయితే పంచుదాం. చూపిస్తానండి అనిదా మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ మేనేజ్ బ్యూరో రంగి వద్దనే బాధ లేదు. వీక్లెస్ మీద కొట్టకూడదు. బ్యాంక్ ఏటీఎం దోపిడి చేశారు. గ్యాంగ్ చూస్తున్నారా, కుకుట ఉంది మన దగ్గర. నేను చూసుకోలేదు సార్, తొక్కేశ్వర నేను జస్ట్ మిస్. హాయ్ ఫైజార్ అంట చూడండి. అది చూస్తున్నట్టయితే ఇంకా శారీ ప్రిపరేషన్ చేస్తున్నారు. బ్రోకి హాయ్ చెప్పండి అందరు కామెంట్స్లో. ఇటు ఎందుకు ఇటు ఉన్నాడు నాకు అర్థం కావట్లే. ఇటు చూసాను నాకు ఎవరు గుర్తుకు వస్తాను. జితే బిలో దగ్గర రంజాన్ ముబారక్.
నేను వీడి చూస్తా అంటే నాకు ఎందుకు ఏమనిపిస్తుంది అంటే లైఫ్ లో యుద్ధం చేసి బతుకుతా బతికినాడు అనిపిస్తుంది. సో ఏం నేమ్ చేద్దామంటే, సో బ్రో పేరు ఇస్ జుల్ఫికార్. ఇక్కడతో మన వీడియోని ఎండ్ చేసేద్దాం. జుల్ఫికార్ కోసం ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ చేయండి, షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బై 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 బై.